ప్రజలు గర్వపడేలా బతికిన తనపై భూకబ్జా ఆరోపణలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ తన గురించి తెలిసిన కేసీఆర్ ధర్మం తప్పి వ్యవహరించారన్నారు తన ముఖ్య అనుచరుల్ని బెదిరించిన టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు ఈటల కేసీఆర్ కు ఇంత దొరతనం ఉంటదా అని అన్న నాయకుడు ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్ళాడన్నారు ఏడో రోజు పాదయాత్ర సందర్భంగా కమలాపూర్ మండలం కన్నూరులో మాట్లాడారు ఈటల మానకోటలో తూటాలు తినడానికి రక్త మరుగులలో పండుగ మీద గిరగిర కొట్టుకోవడానికి కార్యక్రమం తెలుసా తెలుసా వాడు వాడి సరసన తెలియదు వాడి సరసన ఏంటి ఎవరైతే నేను బినామీ అని చెప్పి పల్లో అని అమ్మకచ్చిందో ఆయన ఈయనకు సుఖపడి తాగిన ఇవాళ ఒక్క నాడైనా అరే మా ఈటల రాజర్ అంటాడు ఒక తప్పు చేయలేదు ధర్మం తప్పలేదు ఆయన ఒళ్ళు వచ్చి పనిచేసి ఎన్నడూ నిద్రపోలే ఒక్క నాడైనా రెస్ట్లో ఉన్నాడు మంత్రి అని చెప్పి చెప్పినారు కదా మంత్రి రెస్ట్లో ఉన్నాడు మంత్రి క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు అని అన్నాడు ఆయన తెలియాలి వాళ్ళు ఏమైందంటే డ్రైవర్ను మారుతాడు గన్మెన్ను మారుతాడు నువ్వు వాళ్ళ నోరు ఉంటే మేము కూడా ఆడమైపోతాను నువ్వు మాత్రం నడుపునే ఉన్నావు అని చెప్పినప్పుడు ఇంకా సంబంధరావు మా దీకే మా సాంబార్ ఒక గంట కూడా రెస్ట్ చేయకుండా 5 గంటలో 6 గంటలో పడుకున్నప్పుడే తప్ప 365 రోజులు ఈ 18 సంవత్సరాలు రోజుకు 16 గంటలు పనిచేసిన వాడు ఇవ్వడే